నమస్కారం. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ప్రతి ఒక్కరు చివరి దాకా చూడాలని కూడా మీకు తెలియజేస్తున్నాను. మీరు వృశ్చిక రాశిలో జన్మించినట్టయితే, మీరు వృశ్చిక రాశి అనేది కూడా మనం గమనించండి. వృశ్చిక రాశి జడతత్వపు రాశి, దీనికి అధిపతి కుజుడు. ఈ కుజునికి సంబంధించిన దానిలో మీరు వృశ్చిక రాశిలో జన్మించినట్టయితే మీ పేరులో ఈ అక్షరాల సడలి అనేది కూడా ఉండకూడదు. ఒకవేళ ఉంటే మీ న్యూమరికల్ నెంబర్ బాగుండాలి. ఆ న్యూమరికల్ నెంబరు దురదృష్ట సంఖ్యలలో ఉన్నట్టయితే, మీరు మీ పేరులో ఈ అక్షరాలు ఉన్నట్టయితే జీవితం అనేక రకమైన మార్పులు, పెరుమార్పులు సంభవించి ఆర్థిక నష్టాన్ని మరియు జ్ఞాపక శక్తిని, కుటుంబ కలహాలను, అదేవిధంగా ఉద్యోగంలో వెనుకబాటుతనము, ప్రమోషన్ రాకపోవడము అనేక రకమైన సమస్యలకు తావునిస్తుంది. కాబట్టి మీ పేరులో ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించి ఎన్ అనే అక్షరం ఉంటే సమస్యలే, ఈ అనే అక్షరం ఉన్న సమస్యే, ఎక్స్ కానీ, డబ్ల్యూ కానీ, ఎఫ్ కానీ, మరి యూ కానీ, వి కానీ, ఈ అక్షరాలు కనుక మీ పేరులో ఉన్నట్టయితే మీరు వృశ్చిక రాశి వాళ్ళు అయితే చాలా సమస్యలకు దారితీస్తుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నారు. కాబట్టి మీ పేరులో అదృష్ట సంఖ్యాబలాన్ని పెంచుకోండి. న్యూమరికల్ నెంబర్ను మీ డేట్ ఆఫ్ బర్త్కి మిత్ర సంఖ్యలలో మార్చుకోండి. అప్పుడు మీకు తిరుగు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నేను దాదాపుగా కొన్ని వందలలోనే వీడియోస్ రిలీజ్ చేస్తూనే ఉన్నాను. ప్రతి ఒక్కటి అన్ని విధాలుగా ఆలోచించి ఒక వ్యక్తికి ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు నేను గంటన్నర నుంచి 2 గంటల మధ్య దాని యొక్క ప్రభావం చూసి వాళ్ళకు కరెక్షన్ అనేది ఇస్తాను. ఎందుకంటే ఇక్కడ వాళ్ళది ఏంటంటే కొన్ని అర్థం కాని పరిస్థితులు, కొందరికి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు కూడా పట్టవచ్చు, కొందరికి 1/2 గంట పట్టవచ్చు, కొందరికి 20 నిమిషాలు, కొందరికి రోజుల తరబడి ఆపిన రోజులు కూడా ఉన్నాయండి. అంటే ఎవరి స్థాయిని బట్టి, ఎవరి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వాళ్ళ టైం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీ పేరులో ఎన్ కానీ, ఈ కానీ, ఎక్స్ కానీ, డబ్ల్యూ కానీ, ఎఫ్ కానీ, వి కానీ, యూ కానీ, ఈ అక్షరాలు ఉన్నట్టయితే మీరు వృశ్చిక రాశి వాళ్ళు అయితే తప్పకుండా మీ పేరుని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకొని అదృష్టాన్ని స్వాగతిస్తారని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.